ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో నిరుపేదలను నిరుద్యోగులను పైకి లేపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నతమైన ఆలోచనలకు అనుగుణంగా తాను ఎంపీగా విజయం సాధించాక కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో లోకల్ మేనిఫెస్టో రూపొందించి పనిచేస్తానని, ఎంపీగా తనతో పాటు జిల్లాలోని 7 అసెంబ్లీ అభ్యర్థులను కూడా గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ కాకినాడ పార్లమెంట్ కోఆర్డినేటర్ చల్మలశెట్టి సునీల్ వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చల్మలశెట్టి సునీల్ను వైసీపీ అధిష్టానం ప్రకటించాక తొలిసారి ఆయన పీఠాపురం వచ్చారు. స్థానిక మున్సిపల్ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే పెన్నం దొరబాబు అధ్యక్షతన వైసీపీ పీఠాపురం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులతో జరిగిన ఆత్మీయ సమావేశానికి చల్మలశెట్టి సునీల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెన్నం దొరబాబు, కాకినాడ ఎంపీ, వైసీపీ పీఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీత విశ్వనాథ్ సునీల్ను పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. ఎమ్మెల్యే దొరబాబు, ఎంపీ వంగాగీతతో సహా పలువురు నేతలు చల్మలశెట్టి సునీల్కు పుష్పగుచ్చాలిచ్చి పూలదండలు వేసి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే దొరబాబు, ఎంపీ వంగాగీత విశ్వనాథ్, కాకినాడ ఎంపీ అభ్యర్థి చల్మలశెట్టి సునీల్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అయినా కూడా మీ అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నా, రాజకీయాలు ఉన్నా లేకపోయినా నేను ఎల్లప్పుడూ కూడా మీకు అండగా ఉంటాను. నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఏ పని ఉన్నా సరే మీరు రండి, నేను చేస్తాను. ఈ 35 సంవత్సరాలుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో పార్టీ పుట్టినాటి నుంచి ఈనాటి వరకు నాతో ప్రయాణించిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా తికల శుద్ధిగా సునీల్ గారిని, గీత గారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా నాకు ఏ రకంగా అయితే సహకరించారో అంతగా మించి సహకరించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, అందులో పిఠాపురం నియోజకవర్గానికి మళ్ళీ నాకు రెండోసారి ఈ శక్తి పీఠంలో ఇక్కడ పనిచేసే మీ అందరి కార్యకర్తలతో, గ్రామాల్లో ఉండే కార్యకర్తలతో ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజల సేవ చేయడానికి నాకు మరొక అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, సునీల్ గారు మీ పేరు ప్రకటించి కన్ఫర్మ్ చేయగానే అందరూ ఆనందపడ్డారు, సంతోషపడ్డారు, అందరూ చాలా చాలా సంతోషపడ్డారు. ఈసారి మనం మంచి మెజార్టీతో పార్లమెంట్కి పంపాలి. నియోజకవర్గానికి అన్ని రంగాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుతో మన నియోజకవర్గ ముందు ముందు అన్ని రంగాలుగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి తప్పకుండా సునీల్ గారు కృషి చేస్తారని అవకాశం జరిగిందని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటున్నాం. మనమందరం కూడా ఈ పార్లమెంట్ లో 7 అని చెప్పి కూడా మీరందరూ కూడా 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ప్రతి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి ఆ అసెంబ్లీ అభ్యర్థులతో పాటు పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తాను, నన్ను కూడా గెలిపించి మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి మద్దతుతో, మీ అందరి కృషితో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా నేను గెలిపించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటాను. గెలిచిన తర్వాత ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆలోచనలు కూడా చేసుకున్నాను కాబట్టి మీ ముందుకి మా లోకల్ మేనిఫెస్టోతో కూడా వస్తాం. ఈ రోజున గీత గారికి కానీ, రేపు పొద్దున్న నేను కానీ, ఎంపీగా పోటీ చేసే నాకు కానీ, మీ అందరి అండదండలతో పూర్తి సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో భారీ స్థాయిలో విజయం సాధిస్తుందని చెప్పి కూడా నేను